పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 25:34 మరియు 40వ వాక్యము. అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవించబడిన వారలారా, రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడు. వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి ఇవి మీరు చేసినప్పుడు అవి నాకు చేసితిరని ఒక్కాణించుచున్నాను అని వారితో చెప్పెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక దేశములో రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకి వారసులు లేరు, కుమార్తెలు కానీ కుమారులు కానీ లేరు. ఆయన తరువాత రాజ్యాన్ని పరిపాలించటానికి ఆయనకి బిడ్డలు లేరు. అయితే తాను మరణానికి చేరువయ్యాడు, చావుకి దగ్గరయ్యాడు. ఈ రాజు తన తరువాత రాజ్యాన్ని పరిపాలించటానికి ఒక మంచి వారసుడు కోసం వెతకటం ప్రారంభించాడు. ఈ రాజు అంటే ప్రజలందరికీ కూడా ఎంతో ప్రేమ. కారణం ఏమిటంటే, ఈ రాజు ప్రజలని ప్రేమతో ఆదరణతో నెనరుతో పరిపాలించేటువంటి వాడు. కాబట్టి ఈ రాజు తన యొక్క రాజ్యములో ఒక ప్రచారం చేయించాడు. ఏమిటి అంటే, నా తరువాత ఎవరైతే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అనుకుంటున్నారో, నా వారసుడిగా ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలించాలి అనుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా నేను ఒక పరీక్ష పెడతాను. ఎవరైతే రాజుగా ఈ రాజ్యాన్ని, ఈ రాజ్య భారాన్ని, రాజ్యపు బాధ్యతలను స్వీకరించాలనుకుంటున్నారో, వారందరూ కూడా ఆ పరీక్షలో మీకు వీలున్నప్పుడు వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పాడు. రాజుగారు చెప్పగానే చాలామంది యువకులు, ప్రియ స్నేహితులారా, పోటీ పడటం ప్రారంభించారు. నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను, నేను రాజుగా ఉండాలనుకుంటున్నాను, నేను ప్రజలకు సేవ చేస్తాను అని చాలామంది వచ్చారు. కానీ రాజు వాళ్ళని ఎవరిని కూడా మెచ్చుకోలేదు. వాళ్ళని ఎవరిని కూడా తనకు వారసుడిగా ఉండటానికి అర్హుడు అని నిర్ణయించుకోలేకపోయాడు. ఈ విధంగా రోజులు జరుగుతున్న సమయంలో, ప్రియ స్నేహితులారా, ఒకనొక రోజున ఒక గ్రామము నుండి, ఒక పల్లెటూరు నుండి పనిచేసుకునేటువంటి ఒక కుర్రవాడు కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఒకనొక రోజున తనకున్నటువంటి మంచి బట్టలు వేసుకున్నాడు, తనకు కావలసినటువంటి భోజనాన్ని కట్టుకున్నాడు, బయలుదేరి వస్తున్నాడు రాజుగారి దగ్గరికి, రాజుగారితో ఇంటర్వ్యూ చేయటానికి, రాజుగారి యొక్క పరీక్షను ఎదుర్కోవటానికి బయలుదేరాడు. ఈ విధంగా వస్తున్న సమయంలో, అది చలికాలం ప్రియ స్నేహితులారా, అతను దారి వెంబడి నడుస్తున్న సమయంలో కొద్దిగా దూరం వచ్చిన తర్వాత ఆ దారి ప్రక్కన ఒక ముసలాయన, ప్రియ స్నేహితులారా, చలిలో గడగడలాడుకుంటూ కనపడ్డాడు. ఈ కుర్రవాడు జాలిపడ్డాడు. ఏంటయ్యా ఇక్కడున్నావేంటి అని అడిగాడు. నాకెవ్వరూ లేరు నాయన, నాకు దిక్కుమొక్కు ఎవరు లేరయ్యా, నాకు కొంచెం నీ దగ్గర అన్నం ఉంటే పెట్టయ్యా అన్నాడు. ఈ కుర్రవాడు తనతో తన కొరకై మార్గములో తినడానికి తెచ్చుకున్నటువంటి భోజనాన్ని ఈ వృద్ధునికి పెట్టాడు. ఆ తరువాత ఈ వృద్ధుడు, అయ్యా నాకు చాలా చలిగా ఉందయ్యా అని చెప్పాడు. వెంటనే ఈ గ్రామంలో పెరుగుతున్నటి కుర్రవాడు తన మీద ఉన్నటువంటి మందపటి వస్త్రాన్ని, అంగీని, చొక్కాని తీసి ఇతనికి తొడిగాడు. తొడిగి అతడు తన దారిన తాను రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజగృహానికి వెళ్ళిన తర్వాత, ప్రియ స్నేహితులారా, అక్కడ ఉన్నటి భటులు అడ్డుకున్నారు. ఏమయ్యా నీకు సరిగా బట్టలు కూడా లేవు, నువ్వు రాజు అవుతావా అని ఎగతాళి చేశాడు. ఏమోనండి, నా ప్రయత్నం నేను చేస్తాను అని చివరికి ఆ యొక్క రాజుగారి గృహంలో ప్రవేశించాడు. ఎక్కడైతే ప్రతి ఒక్కరికి కూడా నేను రాజు కావాలి అనుకునేటువంటి వారికి పరీక్ష జరుగుతుందో అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు ఈ కుర్రవాడు, ప్రియ స్నేహితులారా. అంతలోనే రాజుగారు రానే వచ్చారు. చాలా వృద్ధుడు, కాటికి కాళ్ళు చాసినటువంటి వాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఆ రాజుగారిని తీసుకుని వచ్చారు. ఈ కుర్రవాడికి ఆశ్చర్యం, ప్రియ స్నేహితులారా,
ఏమిటి అంటే, నేను దారిలో చూసినటువంటి ఆ వృద్ధుడు ఈ రాజుగారు లాగానే ఉన్నాడే, కొంచెం అనుమానం కలిగింది. అయినా కానీ నాకెందుకులే, అతడు పేదవాడు కదా, అతడు భిక్షకుడు కదా, అతడు అడుక్కునేవాడు కదా, ఇతడు రాజు కదా, అతడు ఇతడు ఎలాగవుతాడు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ రాజుగారు ఇదిగో ఈ కుర్రవాడిని చూడగానే మారు మాట్లాడకుండా వెంటనే అక్కడ ప్రకటన చేయించాడు. ఏమిటి అంటే, నాకు వారసుడు దొరికాడు, ఇతడే నా వారసుడు, ఇతడే ఈ రాజ్యానికి రాజుగా పోతున్నాడు, ఇతడే ఇక నుంచి నా వారసుడిగా ఈ రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు అని ప్రకటన చేయించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది, ఎందుకు రాజుగారు ఈ బట్టలు లేనటువంటి ఈ పేదవాణ్ణి రాజుగా ప్రకటిస్తున్నారు, అర్థం కాలేదు. అప్పుడు ఆ రాజు ఈ కుర్రవాడితో చెప్తున్నాడు, అయ్యా, ఆ దారిలో వృద్ధుడిగా అడుక్కునేవాడిగా పడి ఉన్నది మరెవరో కాదు, నేనే. నీవు బయలుదేరుతున్నావని ఆనోట విని నా చెవిలో పడింది. నేను నిన్ను పరీక్షించాలనుకున్నాను. ఆ దారి మార్గం గుండా నువ్వు వచ్చే మార్గం గుండా నేను ఒక భిక్షకుడిగా అక్కడ కూర్చున్నాను. నేను ఎప్పుడైతే ఆకలి అన్నానే నీ కడుపులోది తీసి నాకు పెట్టావే, నువ్వు తినాల్సిన దాన్ని నాకు పెట్టావే, అప్పుడే నేను నిర్ణయించుకున్నాను. నీవు ప్రజలు కానీ నీతోటి వారు కానీ బాధలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోలేవు అని నేను నిర్ణయించుకున్నాను. ఎప్పుడైతే నాకు చలిగా ఉందన్నప్పుడు నీ చొక్కాని సైతం నాకు తీసివిచ్చావే, అప్పుడు నిర్ణయించుకున్నాను నా ప్రజలు బాధపడితే నువ్వు తట్టుకోలేవు, నా ప్రజలు బాధలలో ఉంటే నువ్వు ఓర్చుకోలేవు, నీవు ఈ ప్రజలను కాపాడటానికి ఎంతవరకైనా వెళతావు అని నాకు అర్థమయ్యింది. నీకంటే గొప్ప వారసుడు మరొకడు నాకు దొరకడు, నీకంటే గొప్ప శ్రేష్ఠుడు నాకు దొరకడు, నీకంటే గొప్ప రాజు నాకు దొరకడు. ఎవరైతే పేదలను ఆదరిస్తారో, ఆపదలో ఉన్నటువంటి వాణ్ణి ఆదుకుంటాడో వాడే నా వారసుడు, నీవే నా వారసుడివి అని ఆ రాజ్యానికి ఆ యొక్క గ్రామంలో పుట్టి పెరిగినటువంటి ఆ వ్యక్తిని రాజుగా ప్రకటించాడట. ప్రియ స్నేహితులారా, ఈరోజున మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజులకు రాజు అయినటువంటి, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసు రాజు కూడా మానవాళి అంతటికీ ఒక పరీక్ష పెడుతున్నాడండి. ఏమిటి ఆ పరీక్ష? తన యొక్క వారసులుగా ఉండాలి అంటే, తన రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒకే ఒక పరీక్ష. ప్రియ స్నేహితులారా, ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా అని వారు పరలోక రాజ్యములో నా వారసులుగా ఉండరు. మరి ఎవరు వారసులుగా ఉంటారు అంటే, నా తండ్రి యొక్క చిత్తానుసారముగా జీవించినటువంటి వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని రాజ్యములో మనం దేవునికి వారసులుగా ఉండాలి అంటే, ఒకంత స్థానాన్ని సంపాదించుకోవాలి అంటే, ఆయన బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా ఉండాలి అంటే, ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యానుసారముగా మనం జీవించాలి. కడ తీర్పు జరిగినప్పుడు ఒకే ఒక మాట, ప్రియ స్నేహితులారా, మంచి వారిని చూచి, ఆదరణ చూపించినటువంటి వారిని చూచి, కనికరము చూపించిన వారిని చూచి ప్రభు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 25:34 అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవించబడినటువంటి నా వారసులారా, రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీ కొరకై సిద్ధపరచబడినటువంటి రాజ్యమును మీరు చేకొనండి అంటాడు. అప్పుడు అంటాడు ప్రియ స్నేహితులారా, అందుకు ఆయన వారితో, ఈయన సహోదరులలో అత్యల్పులైనటువంటి వారికి, పేదలకి, అనాథలకి, అభాగ్యులకి, ఎప్పుడైతే మీరు ఇవి సహాయాన్ని చేశారో అది నాకు చేసినట్లే, కాబట్టి మీరు రాజ్యాన్ని చేరుకోనండి, కాబట్టి మీరు నాకు వారసులుగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే, మీరు పేదలకు సహాయం చేశారు కాబట్టి, అభాగ్యులను ఆదుకున్నారు కాబట్టి మీరు నా రాజ్యానికి వారసులుగా ఉంటారు అని చెప్తాడు. అక్కడ రాజు ప్రియ దేవుని బిడ్డలారా, కనికరము చూపినటువంటి వాడే, దయను చూపించినటువంటి వాడే నా రాజ్యానికి వారసుడు అన్నారు. మన రాజు అయినటువంటి యేసురాజు కూడా మనతో అదే మాట చెప్తాడు. ప్రియ స్నేహితులారా, యోహాను రాసినటువంటి సువార్తలో 12:24 గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది గింజగానే ఉంటుంది, కానీ అది భూమిలో పడి నశించిన తర్వాత అది మొలకెత్తి ఎన్నో ఫలాలను ఫలిస్తుంది అంటున్నాడు. మనకు మనముగా, మన యొక్క జీవితంలో ప్రియ స్నేహితులారా, మనకు మనముగా చనిపోకపోతే క్రీస్తు కొరకే మనం జీవించలేము.
మనం ఆపదలో ఉన్నటువంటి వారిని, అక్కరలో ఉన్నటువంటి వారిని మనం ఆదుకోలేకపోతే, మనల్ని మనం త్యజించుకొని ఇతరులకు సహాయం చేయలేకపోతే మనము దేవుని యొక్క వారసులము కాలేము. దేవుని రాజ్యములో మన వారసత్వాన్ని పొందుకోలేం. ప్రియులారా, పౌలు గారు ఏమంటారు ప్రియ స్నేహితులారా, నీవు క్రీస్తుతో మరణించినట్లయితే నీవు క్రీస్తుతో పాటు రాజ్యాన్ని పరిపాలిస్తావు, క్రీస్తుతో పాటు దేవుని బిడ్డలుగా వారసులుగా ఉంటావు. పౌలు గారు అంటారండి రోమీలకు రాసిన పత్రికలో ఏమని అంటారు ప్రియ స్నేహితులారా, మనం బానిసలము కాదు, మనం దేవుని బిడ్డలము, దేవుని రాజ్యానికి వారసులము అంటాడు. మనం వారసులము కావటానికి మనం చెయ్యవలసింది ప్రియ స్నేహితులారా, మన పొరుగు వారి యెడల ప్రేమ కలిగి ఉండాలి. మన పొరుగువారు ఆపదలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోగలగాలి ప్రియ స్నేహితులారా. లూకాసు వార్త 10వ అధ్యాయములో 37వ వాక్యములో ప్రియ స్నేహితులారా, మంచి సమరియను ఉపమానము చెప్పి ప్రభు అంటాడు, ఎవరు నీతిమంతుడు, ఎవరు రాజ్యానికి వారసులు, ఎవరు పొరుగువాడు అని ప్రశ్నించి సహాయము చేసినటువంటి వాడే వారసుడు. సహాయము చేసినటువంటి వాడే రాజ్యానికి వారసుడు. సహాయము చేసినటువంటి వాడే, కనికరము చూపినటువంటి వాడే, కనికరము చూపినటువంటి వాడే పొరుగువాడు అంటాడండి. ఆ పొరుగువాడే రాజ్యానికి వారసుడవుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని రాజ్యములో పరలోక రాజ్యానికి వారసుడివిగా, వారసురాలివిగా ఉండాలి అంటే ఒక్కటే మార్గము. ఆ మార్గము ఏమిటి అంటే కనికరమును చూపించటం, దయను చూపించటం, సహాయ గుణాన్ని కలిగి ఉండటం. అటువంటి సహృదయాన్ని మనకు ప్రసాదించమని వేడుకుందాం. చాలామంది మనలో అంటామండి ఏమిటి అంటే, నేను బాగా ధనవంతుడైన తర్వాత, కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత సహాయం చేస్తానని చెప్తారండి. అటువంటి వారు ఎప్పటికీ సహాయం చేయలేరండి. సహాయం చేయటానికి కావాల్సింది ఏమిటి అంటే మంచి హృదయం, దయాగుణం. అటువంటి గుణాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ దేవాది దేవుని వేడుకుంటూ, దేవా నీ రాజ్యములో నన్ను వారసునిగా ఉంచయ్యా, బానిసగా కాదు ప్రభు అని ప్రార్థించుకుందాం. తలలు వంచి వేడుకుందాం ప్రియ స్నేహితులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీవు ఈ లోకానికి వచ్చి రాజ్యాన్ని స్థిరపరిచావు, పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని నువ్వు ఏర్పాటు చేశావు. ఆ రాజ్యములో మేము ప్రవేశించాలి అంటే నీవలే మేము కూడా దయా కనికరము కలిగి ఉండాలని మమ్మల్ని ఆహ్వానిస్తున్నా తండ్రి. ఆపదలో ఉన్నటువంటి వారిని, అభాగ్యులని, ఆకలితో ఉన్నవారిని మేము చూసినప్పుడు ఆ దయ కనికరాన్ని చూపించి నీ రాజ్యానికి వారసులుగా మేము తీర్చిదిద్దుకునేటట్లుగా మమ్ము దీవించండి ప్రభువా. కనికరము లేనటువంటి వారి వలె, దయ లేనటువంటి వారి వలె కఠినులుగా మేము ఉండకుండా మమ్ము కాపాడండి తండ్రి. తండ్రి, కడబోర ఊదినప్పుడు, నీ ఎదుట మేము నిలబడినప్పుడు, ఇదిగో నా తండ్రిచే దీవించబడిన వారలారా, నా రాజ్యాన్ని చేకొనండి, నా రాజ్యానికి వారసులుగా ఉండండి అని మీరు చెప్పినట్టు మందలో మేము ఉండేటట్లుగా మమ్ము దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందితో షేర్ చేయండి. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. ఆమెన్.